అచ్చ తెలుగు పంచకట్టు అసమాన పాలన అన్నిటికీ మించి ముఖంపై తొణికిసలాడే చెదరని నవ్వు పేదల మనస్సులు గెలిచాయి. పేదల పట్ల సమస్యల పరిష్కారం పట్ల వైఎస్ఆర్ చూపిన చొరవ కోట్ల ప్రజల హృదయాల్లో దేవుణ్ణి చేసింది. అందుకే ఎడబోయినావు రాజన్న పదేళ్లుగా ప్రజల స్మృతి పదంలో నిలుపుకుని వెతుకుతూనే ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ కు మాత్రమే ఇంతటి అరుదైన ఘనత దక్కింది. ఇక వైఎస్ఆర్ పొలిటికల్ హిస్టరీ చూస్తే ఓటమి ఎరుగని ప్రస్థానం. 34 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత వైఎస్. ఆది నుండి ఏటికి ఎదిరిదిన రాజకీయ చరిత్ర దివంగత నేతది. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం, చివరకు ఆ మాట కోసం రాజీ లేకుండా వ్యవహరించటం వైఎస్ కు ఎనలేని విశ్వసనీయత సంపాదించి పెట్టింది. కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన వైఎస్ఆర్ 1978 నాటికి చీలిపోయిన కాంగ్రెస్ లో కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని రెడ్డి కాంగ్రెస్ నాయకులు అడిగితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ కంటే ఇందిరా కాంగ్రెస్, జనతా పార్టీలకే విజయావకాశాలు ఉన్నా ఇచ్చిన మాట కోసం నిలబడి గెలిచారు. అప్పటి నుంచి మొదలైన విజయ ప్రస్థానం 2009 వరకు అప్రతిహతంగా సాగింది. 1996 జరిగిన ఎన్నికల్లో పులివెందులలో వైఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులను, మద్దతుదారులను ప్రచారం చేయనివ్వకుండా గృహ నిర్బంధం చేశారు. అయినా వైఎస్ గెలుపును ఆపలేకపోయారు. వైఎస్ చురుకుదనం చూసి 34 ఏళ్లకే ఆయనను రాజీవ్ గాంధీ పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అయితే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం, ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ ను నిలపడం సాధ్యం కాలేదు. 1999 వైఎస్ సాధ్యంలోనే ఎన్నికలకు వెళ్లగా కార్గిల్ యుద్ధంలో విజయం వాజ్పేయి ప్రాబల్యాన్ని పెంచగా అది టీడీపీకి కలిసొచ్చింది. 5 ఏళ్లు విపరీతంగా శ్రమించి పాదయాత్ర చేసి 2004 తన నేతృత్వంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు సరైన నిర్వచనమిచ్చారు, సంక్షేమ రాజ్యం స్థాపించారు. 2009 తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అదే ఏడాది సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. జనం గుండెల్లో నిలిచిన వైఎస్ఆర్ ను ఆయన కుమారుడు జగన్ రూపంలో ప్రజలు చూసుకున్నారు. ఫలితంగానే సంక్షేమ రాజ్య వారసుడిగా జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టాభిషేకం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది. నువ్వెళ్లినా, నీవు వదిలిన నవ్వులు, నీవు నింపిన స్ఫూర్తి మా మనస్సుల్లో అలాగే ఉంది రాజన్న. జోహార్ వెల్గు టీవీ ఎక్స్క్లూజివ్.